మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి షటిల్ టోర్నమెంట్ జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డిఎస్ రవిచంద్ర ఈ టోర్నమెంట్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హాజరు కానున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఆటల పోటీల్లో మొత్తం 200 టీంలు పాల్గొననున్నాయి. కాగా అందరికీ వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీకి హాజరైన ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్టులు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పోటీలకు హాజరవుతున్న క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పించారు. Thank you.